நமஸ்தே வெல் டு ஐ ட்ரீம் இன் சைட் பாலிடிக்ஸ் வித் கவிதா తెలంగాణ రాష్ట్రంలో మహిళలకి ఉచిత బస్ సర్వీసును కలిగించే మహాలక్ష్మి తో తమ కుటుంబాలకు తమకు నష్టం జరుగుతోందంటూ ఆటో డ్రైవర్లు ఈరోజు ఆందోళన నిర్వహించారు ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను చేపడతాంది దీంతో పాటుగా సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టింది వాటన్నిటి అమలు అనేది ఇంకా జరగట్లేదు అంటూ ప్రధాన డిమాండ్లుగా ఆటో డ్రైవర్లు ఈరోజు ఆందోళన చేశారు ఓవరాల్గా వాళ్ళు ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వం నుంచి స్పందన ఎలా ఉంది మనతో పాటుగా ఉన్నారు ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యూనియన్ జాతీయ ప్రధాన కార్యదర్శి రవిశంకర్ అల్లూరి గారు రవిశంకర్ గారు నమస్కారం అండి సో తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత మహాలక్ష్మి స్కీమ్ను తీసుకొచ్చారు మహిళలందరికీ ఉచిత బస్ సర్వీస్ అనేది ఫస్ట్ గలమెత్తింది ఆటో డ్రైవర్లు మా పొట్ట కొడుతున్నారు మాకు వచ్చేటువంటి డబ్బులు పోతున్నాయి మేము ఎలా బతకాలి మేమేం తినాలి అనేది అప్పుడు ప్రభుత్వం నుంచి ఒక హామీ వచ్చినట్టుంది ఏమైంది పదకొండు నెలల కాలంలో ఈ మహాలక్ష్మి పథకం వచ్చినటువంటి తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వము మేనిఫెస్టోలోనే హామీలు పెట్టిందండి దానిలో ప్రధానమైనటువంటి రెండు ఏంటంటే సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తాము అని చెప్పేసి వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది ఆ తర్వాత ఈ రెండోది ఏంటంటే ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామనేటువంటిది ఒకటి మేనిఫెస్టోలో పెట్టారు వాస్తవంగా రాజకీయాల్లో ఏమవుతుందంటే ఎన్నికల ముందర ప్రధానంగా అసెంబ్లీ ఎన్నికల ముందర మన రాష్ట్రం అని చెప్పట్లేదు ఈ తెలుగు రాష్ట్రాల్లో ఇంకెక్కువనమాట అండి ఆటో డ్రైవర్లను ఒక సాధనంగా వాడుకుంటున్నారు ఎలక్షన్స్లో ఆటో డ్రైవర్లు కావాలి వీళ్ళకి ప్రచారం కోసం ప్రచారం గురించి కావాలి ప్లస్ మాస్గా కనబడుతుంటారు ర్యాలీలో కూడా ఉపయోగిస్తారు బస్సీల్లో ఉంటారు కాబట్టి సంథింగ్ వాళ్ళని ఉపయోగించుకోవాలనేటువంటి తోటి ఇక్కడ ఏమవుతుందంటే ఆటో డ్రైవర్ని సాధనంగా ఉపయోగించుకొని వీళ్ళు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది పాపం ఆటో డ్రైవర్లు కూడా మాకేదో వస్తుంది అనేటువంటి ఆశపడటంలో తప్పులేదండి ప్రతి వాళ్ళు పబ్లిక్లో ఆటో డ్రైవర్లు ఒకటి వాళ్ళు మాకు సరే ఏదో పన్నెండు వేలు అనగానే వీళ్ళు నెలకు పన్నెండు వేలు అనుకున్నారు అనేటువంటి పరిస్థితి ఉందో మరి ఏంటిదో మొత్తానికి మాకేదో వస్తుంది అనేటువంటిది ఆశపడ్డారు సంవత్సరానికి పన్నెండు వేలు పన్నెండు వేలు అప్పటికి అప్పట్లో నేను చెప్పాను ఉచిత బస్సు హామీ పథకం ఇచ్చారు చూడండి నేను ఎలక్షన్స్ ముందు కూడా నేను ఆల్రెడీ సదస్సులు పెట్టి డ్రైవర్లకు చెప్పడం జరిగిందండి అదేవిధంగా ప్రెస్ మీట్లో కూడా చెప్పాను నేను ఇప్పటికీ మా దగ్గర ఉన్న కటింగ్స్ కూడా ఉన్నాయి అయితే మీరు మోసపోకండి ఏ పార్టీ ఏది ఉచితంగా ఇస్తా అన్నా కూడా మనం మోసపోవద్దు అందులో ఉచిత ప్రయాణము మహిళలకు ఇచ్చినట్టయితే ఈరోజు తెలంగాణ పల్లెల్లో ఈరోజు హైదరాబాద్ ఇస్తే హైదరాబాదు శివార్లలో చాలామంది లేబర్ ఈరోజు ఇండస్ట్రియల్ ఏరియాలకి ఆటోల్లోనే వెళ్తారండి ఇండస్ట్రియల్ ఏరియాలకి ఆటోలో వెళ్తారు కూలీ పనికి వెళ్ళాలంటే ఆటోలోనే వెళ్తారు ఈ ఆటోలు ఎక్కడం అనేటువంటిది పోతుంది మీకు ఉపాధి పోతుంది అనేది కూడా చెప్పాము ఆ రోజుల్లో మేము కూడా గో ప్రభుత్వానికి దీన్ని మీరు అమలు చేయదని అన్ని పార్టీలకు కూడా ఇచ్చాం మేము లెటర్స్ మేము బీజేపీకి కానీ కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ అందరికి ఇచ్చాం పోటీలు పడిపోవడం వలన సరే కేవలము ఆటో డ్రైవర్లు ఓటు వేయకపోవడం వలన టీఆర్ఎస్ పోలేదు గెలుస్తుంది వీల వల్ల గెలిచిందని కాంగ్రెస్కి ఏం లేదండి వేరే వేరే కోణాలు ఉంటాయి కానీ డ్రైవర్ అనేటువంటి వాళ్ళు ఆశపడ్డారు కానీ ఈరోజు ప్రభుత్వం వచ్చినటువంటి తర్వాత ఈ పన్నెండు వేల రూపాయలు అనేటువంటిది ఇవ్వడము అనేటువంటిది హామీ అనేటువంటిది మర్చిపోయింది ప్రాక్టికల్గా మర్చిపోయిందని మేము అనుకుంటున్నాం రెండోది ఏమవుతుందంటే ఉచిత బస్సు ప్రయాణం వలన ఈరోజు సుమారు తెలంగాణలో ఆగినటువంటి ఆ డ్రైవర్ల గుండెలు ఆగి వాళ్ళు కొంతమంది ఆత్మహత్యలు చేసుకోవటము కొంతమంది ఏమో వాళ్ళకి రోగాలుంటే మందులు కొనుక్కోలేనటువంటి పరిస్థితి పిల్లలకి ఇంట్లో తిండి పెట్టలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు చనిపోవటం జరిగిందండి గుండె నొప్పి తోట కూడా చనిపోవటం జరిగింది ఈరోజు ఈ డ్రైవర్ లేటుపోతున్నారు మహిళలకి వ్యతిరేకం కాదు ఏ ఆటో డ్రైవర్ కూడా ఇంట్లో కూడా మహిళ ఉంటుంది ఇంట్లో తల్లి ఉంటుంది చెల్లె ఉంటుంది పిల్లలు ఉంటారు అక్కడే కాదండి కానీ ఈ ఉపాధి కాపాడేటువంటి విధంగా ప్రభుత్వము మేము చెప్పడం కూడా ఆటో సంఘాలుగా ఒకటి చెప్పాం ప్రభుత్వానికి ఏం చెప్పామంటే ఆ రోజు బ బస్సు డిపోలు ముట్టడించడము ఆర్టీసీ భవన్ ముట్టడించడము దీనిలోనే నేనే ముందు లీడ్ చేశానండి కానీ ఆ రోజు పొన్నం ప్రభాకర్ గారు పిలిచి సమావేశం పెట్టారు మీరు పునరాలోచన చేసుకోండి లేదా ఆటో డ్రైవర్లు ఉపాధిని కాపాడడానికి మీరు ప్రత్యేకమైనటువంటి ఆలోచన చేయండి అని చెప్పాం ఆల్టర్నేట్స్ ఆల్టర్నేటివ్ ఏమన్నా ఉంటే చూడమని చెప్పాం దానిలో భాగంగా ఈరోజు మా దానికి కూడా అడిగారు అడిగినప్పుడు మేము చెప్పాం మంత్రి గారికి ఫస్ట్ మీటింగ్ వారి పెట్టారు ఒక అదృష్టం ఏంటంటే వీళ్ళు చేస్తారా చెయ్యారా కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత సంగతి కానివ్వండి పది సంవత్సరాలలో ఇప్పటి వరకు ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడినటువంటి తర్వాత దురదృష్టము అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ ఎవరు కూడా ఈ ఆటో సంఘాలని కానీ చర్చకులు పిలవలేదు సరే ఈయన పిలిచాడు ఏదో చేస్తారా అనుకుని వెళ్ళినటువంటి తర్వాత వారు వరకు మా తమ్ముళ్ళు మీరు అని చెప్పి చల్లనీళ్ళు పోయి పంపించారు కానీ ఇప్పటివరకు వారు మేము మేము పిలిచాము సెక్రటేరియట్గా అంటున్నారు కానీ సెక్రటేరియట్లో పిలిచినటువంటి తర్వాత మీరు ఏమి హామీలు నెరవేర్చారు ఆరు నెలలు అయిందండి పిలిచి ఆరు నెలల లోపల ఏం చేయలేదు ప్రాక్టికల్గా ఆల్టర్నేట్ కూడా మేము చెప్పాం ఎక్కడైతే బస్సులు ఎక్కువ ఉంటాయో ఆ రూట్లో బస్సులు తగ్గించండి ఎక్కడైతే ఉదయము సమయానికి వెళ్ళి ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి మా ఊరు నేను ఉండేది చీసర్ దగ్గర చీరాల చీరేల గ్రామంలో మాకు బస్సు ఫెసిలిటీ లేదు ఈసీఎల్కి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది బస్సు ఉదయం ఒకటి వస్తుంది సాయంత్రం ఒకటి వస్తుంది ఇవి నువ్వు అక్కడ అది కలెక్టరేట్ రూటు మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ ఆఫీస్కి వెళ్ళాలంటే అదే బస్సు రూటు మనం అక్కడ బస్ రూట్లు పెంచు ఎగ్జాంపుల్ నేను ఒక రూట్ చెప్పాను అక్కడ పెంచాల్సిన అవసరం ఉంటుంది ఇట్లా తెలంగాణ పల్లెల్లో ప్రతి మండలంలో కూడా చాలా గ్రామాల్లో బస్సు సౌకర్యం సరిగ్గా లేనటువంటి చోటు ఉంది బస్సులు తక్కువ ఉన్న చోట బస్సు పెంచండి బస్సులు ఆటోలు పోటీగా నడిచేటువంటి చోట్ల బస్సులు తగ్గించండి అనేటువంటి విధానం కూడా మేము చెప్పడం జరిగింది ఎవరికి నష్టం జరగకుండా మీరు చూడవలసినటువంటి బాధ్యత ఉంటుంది అంటే ఇప్పటివరకు మేము ముఖ్యమంత్రి గారితో మాట్లాడతానని చెప్పి చెప్పారు కానీ ఆ తర్వాత మూడు సార్లు ప్రత్యేకంగా మినిస్టర్ గారి ఇంటికి కూడా వెళ్ళి మేము కలిసాం సెక్రటరీ కలిసాం కానీ దానికి స్పందన లేదనమాట అండి కాబట్టి ఈ యొక్క పోనీ దానికి ప్రత్యామ్నాయంగా పన్నెండు వేలు ఎవరిని ఇస్తున్నారా పన్నెండు వేలు పదిహేను వేలు అడుగుతున్నారు ఆటో సంఘాలు కానీ అసలు పన్నెండు వేలు నువ్వు ఇస్తాను పన్నెండు వేలు నెలకు పన్నెండు నెలకు వెయ్యి రూపాయలు ఎక్కడైపోయినాయి ఇక్కడ ఒక డ్రైవర్కి రోజుకి వెయ్యి రూపాయలు సంపాదిస్తాడండి వెయ్యి రూపాయలు సంపాదిస్తాడు హైదరాబాద్లో హైదరాబాద్లో గ్రామాల్లో ఏడు వందల రూపాయలు సంపాదిస్తాడు హైదరాబాద్లో కూడా నీకు ఈరోజు పరిస్థితి ఏంటంటే ఓలా ఊబర్ ర్యాపిడ్ బైక్స్ వచ్చి ఈ వెయ్యి రూపాయల ఆదాయాన్ని కూడా గండి కొట్టాయి దీనికి ఆద్యం పోసింది పెద్దలు కేటీఆర్ గారి ఆ రోజు కూడా కేటీఆర్ గారిని కానీ మిగతా వాళ్ళని కానీ మేము అడగడం జరిగింది ఆ రోజు మాట్లాడలేదు సో వాళ్ళేమో పుండు చేసి వెళ్ళారు కాంగ్రెస్ రోజు వచ్చి పుండు మీద కారం జల్లేసింది అంటే ఈరోజు పోటా పోటీలుగా వాళ్ళు నువ్వు కొట్టినట్టు చేయి ఏడ్చినట్టు చేస్తా అనేటువంటి చందల్లో ఒకరికొకరు అన్ అంతర్గతంగా అండర్స్టాండింగ్లో ఉంటున్నారు కానీ ఇక్కడ ఆటో డ్రైవర్లకు నష్టం జరుగుతుంది కాబట్టి ఈ పన్నెండు వేల రూపాయలు అనేటువంటిది కూడా నీకు నష్టమే ఎంత నష్టమవుతుందండి ఏడు వందల రూపాయలు సంపాదించ ఖర్చులకు మూడు వందల రూపాయలు పోయినా ఒక ఏడు వందల రూపాయలు సంపాదించేటువంటి డ్రైవర్ ఈరోజు కనీసం మూడు వందల రూపాయలు సంపాదించట్లే ఏడు వందల రూపాయలు పోతుంటే మూడు వందల రూపాయలు కూడా ఇంటికి తీసుకెళ్ళలేనటువంటి పరిస్థితి ఈరోజు ఆదాయం ఎంతపోయింది రోజుకి ఏడు వందల రూపాయలు ఆదాయం పోయిందనంటే ఈరోజు ఇరవై ఒక్క వేల రూపాయలు నెలకు ఆదాయం పోతుంది అందులో ఆటోలను కు తెచ్చుకునే వాళ్ళు కూడా ఉంటారు కూడా కట్టాల్సిన అవసరం ఉంటుంది ఇల్లు కుటుంబ అవసరాలు కుటుంబాల అవసరాలు ఉంటాయి పిల్లలకి చదువుకి వాళ్ళు ఫీజులు కట్టుకోవాలి ఇంట్లో ఆరోగ్య పరిస్థితి బాగాలేదు ఇక ఆయుష్మాన్ భారత్ పథకం కానీ లేకపోతే ఈఎస్ఐ కాదు స్కీములు కానీ వీళ్ళకి ఏముండవు ఆరోగ్యశ్రీలో ఈరోజు ప్రభుత్వము ప్రైవేట్ హాస్పిటల్లో పూట ఫండ్ కట్టకుండా ఈ వాళ్ళకి అసలు ఆరోగ్యానికి బా బాగాలేకపోతే ఆరోగ్యశ్రీలో కూడా వీళ్ళకు వైద్యం దొరకట్లేదు ప్రైవేట్ హాస్పిటల్స్లో కానీ ఈవెన్ మనం నిమ్స్ హాస్పిటల్కి వెళ్తే కూడా నిమ్స్లో అసలు నీకు బెడ్సే దొరకవు ఇప్పుడు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అనేది కూడా అడిగారు కదా డిమాండ్ ఏమైంది అసలు ఇప్పుడు ఈరోజు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్లో ఏదైతే ఫుల్ పార్టీ ఇన్సూరెన్స్ వాసంగా కేంద్ర ప్రభుత్వం కూడా లోపం ఉందండి ఇన్సూరెన్స్ ఐఆర్డీఏ ఏదైతే ఉంటుందో అది హెడ్ క్వార్టర్ ఇండియాకి హైదరాబాద్ అండి చాలాసార్లు మేము కేంద్ర ప్రభుత్వంతో చర్చించడం జరిగింది గతంలో రాష్ట్ర ప్రభుత్వం కొరత చర్చించడం జరిగింది గత ప్రభుత్వం ఉన్నప్పుడు వీళ్ళెవ్వరూ కూడా ఐఆర్డీఏలో చర్చించి ఏదైతే ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఉంటాయో యాభై శాతం పెంచేసిందండి దీ కమిటీ వాళ్ళు ఐఆర్డీఏలో కూర్చుని ఇన్సూరెన్స్ కంపెనీలు కూర్చుంటే స్టేట్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ అథారిటీస్ కూర్చుని మీరు నిర్ణయం చేస్తే అసలు కట్టేవాడు ఏ విధంగా కడతాడు ఈరోజు ఒక గూడ్స్ వెహికల్కి డీసీఎం వ్యాన్ ఉందండి దానికి ముప్పై వేల రూపాయలు నలభై వేల రూపాయలు ఈ ఇన్సూరెన్స్ ఏ విధంగా కడతాడు ఒక ఆటో డ్రైవరు త్రీ వీలర్ వెహికల్ మినిమం ఎనిమిది వేలు థర్డ్ పార్టీకి ఏ విధంగా కడతాడండి కాబట్టి మేము ఫిఫ్టీ పర్సెంట్ మీరు తగ్గించేసేయండి అని చెప్పాము దీని మీద చర్యలు లేవు ఈ విషయంలో కూడా ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా మేము చెప్పాం అసలు ఇన్సూరెన్స్ పోగానే నీకు ఈ ప్రభుత్వం ఏం అంటే వాళ్ళు బైకులు తెచ్చారు వీళ్ళు ఈరోజు ఓలా ఊబర్ ర్యాపిడు లాగా యారి అనేటువంటి ఇంకో కొత్త యాప్ని ఓపెన్ చేసి ఈ ఈ యాప్ను కూడా తీసుకుని వచ్చి ఆటో డ్రైవర్లకు ఉపాధి మీద దెబ్బతీసేటువంటి విధంగా కొత్త కొత్త యాప్లని సృష్టిస్తుండీ దీనిలో మేమేమి అడిగామంటే రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని మీరు ప్రభుత్వం ఒక యాప్ చేయండి కేరళలో ఉందండి యాప్ కేరళ గవర్నమెంట్ ఏ విధంగా అయితే ట్రాన్స్పోర్టర్ వర్కర్స్ గురించి డ్రైవర్ గురించి యాప్ తెచ్చిందో యాప్ మీరు నిర్వహణ చేయండి మీరు ఏ విధంగా కమిషన్ బేస్డ్ లేకుండా వీళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ వీళ్ళకి వీడే తీసేసుకుంటే కమిషను మిగతా ఫిఫ్టీ పర్సెంట్లో వాడు థర్టీ పర్సెంట్ మెయింటెనెన్స్కు పోంగా వాడికి ఎంత డబ్బులు మిగులుతాయండి వంద రూపాయల్లో వాడు పది రూపాయలు పదిహేను రూపాయలు మిగిలినటువంటి పరిస్థితి ఈరోజు యాప్ ద్వారా డ్రైవర్ ఉన్నాడు ఇప్పుడు ఆర్టీసీని ఎలా అయితే రన్ చేస్తున్నారో అలాగే ఈ యాప్తో ఆటోలను కూడా రన్ చేయమని కోరారు మీరు మేము కోరారు దానికి స్పందన లేదనమాట సో ఈ విధంగా ఏంటంటే ఈరోజు ఆటో డ్రైవరు ఈ బైకులు కానీ యాపులు కానీ లేకపోతే ఇన్సూరెన్స్ రేట్లు విధంగా యాభై శాతం పెంచినా ప్రభుత్వం చోద్యం చూస్తుండడం వల్ల కానీ అనేక రకాలుగా డ్రైవర్ మాత్రము ఈరోజు బతికేటువంటి పరిస్థితులు లేదండి దానికి కారణమే ఈ ప్రభుత్వాలే ఈ ఎక్స్పెషల్గా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినటువంటి తర్వాత ఇప్పుడు తెలంగాణలో ఆరు లక్షల మంది ఆటోల మీద ఆధారపడినటువంటి డ్రైవర్లు ఉన్నారు ఎంతమంది ఉన్నారు అసలు ఈ తెలంగాణ ప్రభుత్వంలో ఆటోల మీద వాళ్ళు సుమారు ఎనిమిది లక్షల మంది ఆటో డ్రైవర్ ఉన్నారు ఎందుకంటే దీనిలో ఇంకా మేము ఈ గూడ్స్ వెహికల్స్ కలపలేదు చిన్న చిన్న ట్రాలీలు ట్రక్కులు ఇవన్నీ కలపలేదు అనమాట అండి వీళ్ళందరూ కలిస్తే సుమారు ఒక ఇరవై ఎనిమిది ముప్పై లక్షల మంది డ్రైవర్లు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారండి ఈ డ్రైవర్లకి ఏం చేయాలి అనేటువంటి దాని మీద కూడా మీరు అధ్యయనం చేసి చెప్పండి అన్నారు మంత్రి గారు ఎక్స్పెషల్గా నేను ఇప్పటివరకు ఇండియన్ కూడా నోట్ ఇవ్వలేదండి వారు అడిగిన తర్వాత నేను నేను సొంతంగా తయారు చేసి నోట్ ఇచ్చాను మరి సంక్షేమ బోర్డు మీరు ఇస్తా అన్నారు దాని విధి విధానాలు మరి మీరు చెప్పండి సార్ మీరు దాన్ని ఇంప్లిమెంట్ చేయండి దాని ద్వారా ఒక డ్రైవర్ కుటుంబానికి విద్ వైద్యం విద్య అదేవిధంగా వాళ్లకు ఫైనాన్షియల్ ఆర్థికంగా వెహికల్ లోను ఈ విధంగా అన్ని రకాలుగా కూడా వాళ్ళకు ఆధారంగా ఉంటుందండి అనేటువంటి విషయం మేము చెప్పడం జరిగింది నేను బడ్జెట్ ఎక్కడ చేయాలో మా దగ్గర బడ్జెట్ లేదు గత ప్రభుత్వం ఖాళీ చేసిందని చెప్పిందండి మీ మీద ఒక పైసా కూడా బడ్జెట్ పడదండి పైసా దానికి మా దగ్గర మార్గం ఉందని కూడా చెప్పానండి నేను నేనే చెప్పాను ఆ సమావేశంలో ఇప్పటికీ కూడా ప్ర మంత్రి గారికి తెలుసు దానికి వారు ఏజెంట్ని నువ్వు నోట్ తయారు చేసి ఇవ్వమన్నారు మీతో వాళ్ళు ఎవరైనా కూడా నోట్ తయారు చేయించే ఇవ్వండి అని చెప్పారు నేను ఒక కరెక్ట్ ఒక ఏడెనిమిది రోజులు రాత్రులు కూర్చుని బాగా అధ్యయనం చేసి నోట్ తయారు చేశానండి దానిలో ఒక్క పైసా కూడా బడ్జెట్ ప్రభుత్వం మీద పడదు ఆ విధంగా బడ్జెట్ క్రియేషన్ ఎట్లా చేయాలనేటువంటిది తయారు చేసి మంత్రిగారికి ఇంటికి కూడా వెళ్ళిపోవడం జరిగింది దానిలోపట మనం ఎన్ని రకాలుగా సెస్ వసూలు చేయొచ్చు అసలు ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ రంగంలో ఆటో నుంచి ఈ రిక్షా నుంచి ఈరోజు ఎలక్ట్రికల్ ఏదైతే వెహికల్స్ వస్తున్నా అక్కడికి మొదలువైతే ట్రక్ వరకు ఎంతమంది కార్మికులు ఎన్ని రకాల ట్రాన్స్పోర్ట్ డ్రైవర్స్ ఉన్నారు వాళ్ళ కుటుంబాలు ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి సో మన బడ్జెట్ ఇంతమందికి సంక్షేమం కలిగించాలంటే ఏ ఏ బెనిఫిట్స్ ఇవ్వచ్చు అదేవిధంగా వాళ్ళకి ఫైనాన్స్ బడ్జెట్ ఏ విధంగా క్రియేట్ చేయాలి ఫండ్ మేనేజ్మెంట్ ఏ విధంగా చేయాలి అదేవిధంగా ఈ సంక్షేమ బోర్డు ఆటో మరియు ప్రైవేట్ రవాణా కార్మికుల సంక్షేమ బోర్డుకి ఫండ్ ఏ విధంగా క్రియేట్ చేయొచ్చు ఎంత ఎంత ఫండ్ క్రియేట్ చేయొచ్చు దాన్ని ఏ విధంగా మనము ఇట్లే చేయొచ్చు ఇంకా మిగులు అట్లా చేయచ్చు అనేటువంటిది కూడా ఇవ్వడం జరిగిందండి దానికి మంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించారు బాగుందన్నారు అంతవరకు సంతోషం దానికి ఇప్పుడు సమావేశం పెడతామన్నారు ఆ సమావేశం లేదు సో తర్వాత ఇంకేం చేయాలో చెప్పండి అన్నారు నేను ఒకటేం అంటే మధ్యప్రదేశ్ సో కేరళలో తమిళనాడులో ఉన్నా కూడా ఇంత పెద్ద బెనిఫిట్స్ లేవండి జనరల్గా అక్కడ వర్కర్లు కూడా కానీ కొంత ఉంది సో మధ్యప్రదేశ్లో ఈ మధ్య సంక్షేమ బోర్డు ఏర్పాటు చేశారు మన నేనేమన్నానంటే కేరళ తమిళనాడు మధ్యప్రదేశ్ మూడు రాష్ట్రాల్లో మనం అధ్యయనం చేయడానికి మన రాష్ట్రం నుంచి మీరు ఒక కమిటీని వేయండి ఈ కమిటీ వెళ్ళి అధ్యయనం చేసి మీకు ఒక నోట్ ఇస్తుంది మేము ఇప్పుడు నాలుగు ఇంకేవరకు కూడా ఇవ్వచ్చు సో ఈ నోట్ మీరు తీసుకున్న తర్వాత అఫీషియల్గా ఒక నోట్ తయారు చేసుకోవాలి తయారు చేసుకుంటే ఈ మేము మా సంఘాల నుంచి ఇచ్చినటువంటి నోట్స్ మళ్ళీ అదేవిధంగా అధ్యయనం కమిటీ ఏదైతే అఫీషియల్గా మీరు వేస్తారో అధికారులతోటి సంఘాలతోటి వేయండి వేసి మీరు పంపించండి పంపించిన తర్వాత అక్కడ అధ్యయనం చేసినటువంటి తర్వాత ఒక నోట్ తయారు చేసి మీకు సబ్మిట్ చేస్తే దాని నుంచి కూడా వెల్ఫేర్ బోర్డ్ ఏర్పాటు చేయటం అని చెప్పాం దానికి కూడా సంతోషం అన్నారు కానీ ఈరోజు ఏందో ఆశ అనేటువంటిది అడియాస అయిపోయింది మాకు ఏమీ రా కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టినవి మాకు ఇవ్వటం రెండే అడుగుతున్నారు మేము అడుగుతున్నామండి డ్రైవర్లో మా సంఘాలు ఒకటే అడుగుతున్నాయి ఏంటంటే పన్నెండు వేలు ఏమైనాయి నువ్వు రోజుకు పోయిన ఆదాయం పోయింది నువ్వు పన్నెండు వేలు ఇవ్వకుండా పర్లేదు మాకు కానీ ఉచిత బస్సుని మీరు పునరాలోచన చేయండి లేకుంటే బస్సులుగా ఏ విధంగా మీరు మెయింటైన్ చేస్తున్నారో అదేవిధంగా ఆటోలు కూడా నడవడానికి మీరు ఏ విధంగా ప్లానింగ్ చేస్తారో చేయను అది లేదు అది అడుగుతున్నాం మేము పన్నెండు వేలు అనేటువంటిది సెకండ్కే వస్తుంది మూడోది ఏంటంటే సంక్షేమ బోర్డు విషయంలో మీరు ఇచ్చినటువంటి హామీలు ఏమైనాయి ఎందుకు సమావేశం పెట్టట్లేదు దీనిలో అనేక రకాలంటే బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఉంది గతంలో తొంభై ఆరులో చేసిన చట్టం అది అన్ని రాష్ట్రాలు కూడా ఇంప్లిమెంట్ అవుతుంది సుప్రీంకోర్టు ఆర్డర్స్ కూడా ఉన్నాయి చేయాలని నీకు ఆడ అక్కడ ఉన్నటువంటి కార్మికులకి వాళ్ళు ప్రమాదంలో చనిపోతే వాళ్ళకు ఒక పది లక్షల రూపాయలు ఆరు లక్షల రూపాయలు వస్తాయి వేరే రాష్ట్రాల్లో పది లక్షల రూపాయలు ఇస్తున్నారు వాళ్ళ వాళ్ళ యొక్క సాధనం వాళ్ళ పనిముట్లు కొనుక్కోవడానికి ఆర్థిక సహకారం అందిస్తున్నారు వాళ్ళ పిల్లలు చదువుకోవటానికి ఎడ్యుకేషన్ లోన్ ఇస్తున్నారు ఆర్థిక అంటే వివాహం చేసుకుంటే పిల్లలకి అక్కడి నుంచి ఆర్థిక సహకారం మళ్ళీ కన్యా లక్ష్మి సంబంధం లేదండి అది కాకుండా బోర్డు నుంచి ప్రత్యేకంగా వాళ్ళకి ఆడపిల్ల వివాహానికి ఆర్థికమైనటువంటి ఖర్చులు వాళ్ళకి ఇంకా అవసరం ఉన్నటువంటి సామాన్లు కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా అనేక రకమైన స్కీములు ఉన్నాయి వాళ్ళకి వైద్య సౌకర్యం ఉంటుంది వాళ్ళకి జ్వరం వచ్చి చనిపోతే ఈరోజు బీమార్ వచ్చి చనిపోతే బెడ్ మీద ఉన్నటువంటి కార్మికులకు వాళ్ళకు ఒక నాలుగు లక్షలు ఐదు లక్షలు వాళ్ళకు ఆర్థిక సహకారం అందుతుంది ఈ విధంగా మరి ఆటో డ్రైవర్లు ఎంతమంది చనిపోతున్నారు రోడ్ల మీద ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ వర్కర్లు ఎంతమంది రోడ్ల మీద చనిపోతున్నారు ఈరోజు ఈ విషయంలో ఆలోచన చేయడానికే సంక్షేమ బోర్డు అండి ప్రభుత్వానికి కూడా అది ఆలోచన ఉంది కానీ ఎందుకు చేయట్లేదానికి సమాధానం లేదు అదేనా బడ్జెట్ లేకపోవడమేనా మరి బడ్జెట్ అదేనా చెప్పాలి కదా బడ్జెట్ లేనప్పుడు ఆమె ఎందుకు ఇచ్చారు అదొకటి రెండోది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది ఇప్పటికీ కూడా మంత్రి గారు మాట్లాడుతుంటే మీరు టీఆర్ఎస్ మాయలో పడకండి టీఆర్ఎస్ నాయకులు రెచ్చగొడితే రెచ్చిపోకండి టీఆర్ఎస్ నాయకులు రెచ్చగొడితే రెచ్చిపోయేటువంటి పరిస్థితుల్లో ఆటో డ్రైవర్ లేరు ఈరోజు కేటీఆర్ గారు ధర్నా కోసం ఆయన స్వార్థం గురించో లేకపోతే రెచ్చగొట్టడానికో రావచ్చు బట్ కొంతమంది డ్రైవర్లు అయితే ప్రశ్నించారు కదా వచ్చారని మమ్మల్ని ఓడించడంలో మీరు కూడా ఒక పాత్ర పోషించారు అనేది కేటీఆర్ ఉన్నాడు మరి అలాంటప్పుడు కాంగ్రెస్ రియలైజ్ అవ్వాలి కదా మార్పు వాళ్ళు కూడా కోరుకున్నారు అందువల్లే మా గవర్నమెంట్ వచ్చిందని కాంగ్రెస్ కూడా అనుకోవాలి కదా అలా అనుకోవాలి కదా ఈ రోజు కేటీఆర్ గారు వచ్చింది వచ్చారు ఆయన మీ వల్ల ఓడిపోయినప్పుడు మళ్ళీ ఎందుకు వచ్చావు మేమే అడుగుతున్నాం క్వశ్చన్ పిలువనటువంటి పేరెంటానికి వచ్చేసి నాలుగు మాటలు అనేసి ప్రభుత్వాన్ని అని వీళ్ళని అనిపోవటం కాదు కదా ఈరోజు రాజకీయ నాయకులు మేము సంఘీభావంగా వచ్చి ఉండొచ్చు కదా సంఘీభావంగా వచ్చారు వచ్చినప్పుడు వచ్చినట్టు మాట్లాడేళ్ళు మీకు మద్దతుకున్నా మీరు బాధపడకండి ప్రభుత్వంతో మాట్లాడతానని చెప్పి చెప్పాలి కానీ అటు ప్రభుత్వం రెండు మాటలు తిట్టి చివరికి ఆటో డ్రైవర్లు మీ వల్ల ఓడిపోయామంటే నువ్వు నువ్వు గెలిచినప్పుడు ఏం చేసినావు ఓలా ఊబర్ ర్యాపిడ్ బైకుల్లో ఈరోజు అంబులెన్సులు ఉన్నాయండి దురదృష్టం ఏంటంటే అంబులెన్సులు కూడా రెడ్ అంబులెన్స్ అనేటువంటి పంజాబీ వ్యక్తికి కార్పొరేట్ వ్యవస్థని తయారు చేసి ఇచ్చినటువంటి పెద్ద మనిషే ఈరోజు అంబులెన్సు అప్పుల్లో కొనుక్కుని ఫైనాన్స్లో తీసుకుని హాస్పిటల్స్ ముద్ర పెట్టేవాడు బతకుండా హాస్పిటల్తో డైరెక్ట్ కార్పొరేట్ కంపెనీ పెట్టుకొని రెడ్ అంబులెన్స్ పేరు మీద డబ్బులు దోచుకుంటా ఉంది మరి దాన్ని తెచ్చింది ఎవరు ఈరోజు ఆటో డ్రైవర్లకి ఓలా ర్యాపిడ్ బైకుల ద్వారా వాళ్ళ ఉపాధిని పోగొట్టింది ఎవరు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది మరి మనం మనమేం చేశామనేటువంటిది కూడా ఆలోచన చేసుకోవాలి కాబట్టి మేము ఆటో డ్రైవర్లుగా ఏ పార్టీని కూడా నమ్మడానికి మేము సిద్ధంగా లేమండి అటు ఇన్సూరెన్స్ రేట్లు పెంచినటువంటి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి భాజపా ప్రభుత్వం కానీ తప్పకుండా ఆటో డ్రైవర్లకు అన్యాయం చేసింది ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి అన్యాయం చేస్తుంది దానికి వత్తాశ వాళ్ళకి ఇక్కడ కాంగ్రెస్ సంబంధించిన ముందు టీఆర్ఎస్ ప్రభుత్వం కాబట్టి ఏ ప్రభుత్వం అయినా కూడా డ్రైవర్లు రాజకీయాలకు అతీతంగా పోరాటం చేయాలి రాజకీయ నాయకులు ఇన్వాల్వ్మెంట్ ఉండకుండా ఉంటే ఈ ప్రభుత్వం కూడా మంత్రిగారు గారి స్థాయిలో మాట్లాడాలి మంత్రిగారు మాట్లాడితే టిఆర్ఎస్ను దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నాం ఆటో డ్రైవర్లను దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలి ఆటో డ్రైవర్ల కుటుంబాలు ఏ విధంగా ఆర్థికంగా చితికిపోయినాయి ఏ విధంగా పసులు ఉన్నాయి డ్రైవర్లు ఏ విధంగా ఆత్మహత్యలు చేసుకోవడానికి గల కారణాలు ఏంటి ఇది ఆలోచన చేసుకుని మాట్లాడాలి తప్ప మాట్లాడితే బీజేపీనో టీఆర్ఎస్ను ఇంకో పార్టీనో తిట్టి ఇక్కడ నేను కాలం వెళ్ళిదిద్దామనుకుంటే రాబోయేటువంటి కాలంలో మంత్రి పొన్నం ప్రభాకర్ గారింటిని కూడా ముట్టడించడానికే ఆటో డ్రైవర్లు రండి రవాణా కార్మికులు అనేటువంటి వాళ్ళు అమాయకులుగా కనబడవచ్చు కానీ ఒక్కసారి దావాజ్ఞలాగా వాళ్ళ లోపల ఆవేశం పొంగితే ఈ ప్రభుత్వానికి చాలా కష్టం ఉంటుంది అనేటువంటిది ఒకటి తెలియజేస్తున్నా అండి ఎస్ థ్యాంక్ యూ సో మచ్ రవిశంకర్ గారు మీ ధర్నా తర్వాత అయినా రియలైజ్ అవుతారేమో మీకు మీకున్నటువంటి న్యాయమైనటువంటి ఈవెంట్లను నెరవేరుస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్కారం థ్యాంక్ యూ